జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, వెలిచాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ప్రభాకర్ రావు గారి యొక్క ఆర్తిని చూశాం మనందరం. వారికి ఉండేటటువంటి దేవుడికి ఏదో జరగాలి అని మనస్సులో ఉండేటువంటి ఆ తపనని మనం చూసాం. ప్రతి ఏడాదికి ఏడాది కొత్త వైభవం దేవుడికి ఏర్పడాలని వారిలో ఉండేటటువంటి ఆ ఆర్తి, దేవుడికి కావాల్సింది అదే. ఆయనకి మిగతావేమీ అక్కర్లేదన్నాడే. విదురు ఇంటికి వచ్చేట శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి పూర్వం రాయభారం చేయాలని ఆయన పాండవుల దగ్గర నుంచి సందేశాన్ని తీసుకుని కౌరవుల్ని కలవడానికి వచ్చాడు. కౌరవులు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఆయనకి నివాసం కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో శ్రీకృష్ణుడికి నేను ఆతిథ్యమిస్తానంటే నేను ఆతిథ్యమిస్తానని వాళ్ళంతా కూడా అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. కానీ ఎవరింటికి వెళ్ళలేదు ఆయన. అవన్నీ వరుసగా దాటుకుంటూ విదురుడి ఇంటికి వెళ్ళాట. ఏమి చేశానక్కడ విదుర? అన్నాని బుభుజే శుచీని గుణవంతిచ అని చెప్పాడు వ్యాసమహాముని. విదురుడు పెట్టిన అన్నము తినెను, అది చాలా రుచిగా చాలా శుచిగా ఉన్నది. ఏం పెట్టాడు విదురుడు ఎంతకైనా అక్కడికి? అరటి పండ్లు తొక్కలు పెట్టి పండు పారేశాడు కింద. తన ఇంటికి వస్తాడని తెలియదు పాపం విదురుడికి, అసలు ఊహ కూడా లేదు ఆయనకి. అలాంటిది ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆయన తీసి చూస్తే ఎదురుకుండా కృష్ణుడు ఉన్నాడు. గాబరా పడిపోయాడు ఆయన పాపం. అంత హైరానా పడిపోయి లోపలికి బయటికి పరిగెడుతుంటే, మీ ఇంటికి నేను వచ్చినాను కదా, లోపలికనే పిలవకపోతే ఏంది అట్లా? అయ్యో సారీ ఏమనుకోకు, ఏం చేయాలో నాకు తోచలేదయా, అందుకే సర్లేదా లోపలికి రా అన్నాడు. వచ్చేయండి లోపలికి. ఆయన కూర్చోవడానికి పాపం ఒక పీట కూడా లేదు గట్టిగా. ఆయనకి ఇంట్లో కుర్చీ లేదు. అప్పట్లో ప్రభాకర్ రావు గారు ఉంటే రెండు కుర్చీలు తెప్పించి ఉండేవాడు ఆయన. కానీ ఆయనకి పాపం అక్కడ ఎవరు దొరకలేదు. ఇంట్లో వచ్చిన పీట ఉంది, ఆ పీట వేశాడు. ఆ పీట మీద తను ఎక్కి ఇలా నిలబడి ఎగురుతున్నాడు. అరే నాకేసినవా, నువ్వు వేసుకున్నావా, ఏందా మీ ఇంటికి వచ్చిన అతిథిని నేను కదా, నాకు వేసి పీటని నువ్వు దాని పెద్ద నిలబడ్డావేందా? అయ్యో స్వామి ఏమనుకోకు, అక్కడ సభలో నీ కోసం వేసిన కుర్చీ ఉంది కదా, దాని కింద కన్నం పెట్టారా? ఇక్కడ కూడా ఎవడైనా కన్నం పెట్టాడేమో అని చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను అన్నాడు ఆయన. నిజానికి అక్కడ ఎవడు చేయడు కదా, తన ఇంట్లో ఎవడు చేస్తాడు? కానీ భయం. సర్లే ఇంతకీ నన్ను కూర్చోమంటావా వద్దా అని అడిగాను. అరే కూర్చోవాయా స్వామి, కూర్చోబెట్టింది. అలా చూస్తున్నాడు ఆయనకేసే. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఆ మెతికాడు ఇటు అటు ఎక్కడ ఏమీ దొరకలే.
ఆ ఇంట్లో చిన్న అరటిపండు ఎక్కడో ఉంది ఒకటి తెచ్చాడు, తొక్కలు తీసాడు. ఆయనకేసే చూస్తున్నాడేమో, ఆ తీసి ఆ పండు కింద బారేసి తొక్కలు ఆయన చేతిలో పెట్టింది. ఈయన ఎంత ప్రేమగా చూస్తున్నాడో ఆయన అంత ప్రేమగా తినేసాడు ఆ తొక్కల్ని. అయ్యే నాకు తొక్కలు పెట్టినవేందే అని అడగలేదే, అవే తిన్నాడు ఆయన. చాలా సంతోషమయ్యా వెళ్ళొస్తానని బయలుదేరి వచ్చాడు అక్కడి నుంచి. దుర్యోధనుడు అడిగాడు, ఏమయ్యా నీకు ఇంత మంచి మంచి లంచ్ని మీకు ఏర్పాటు చేసి పెట్టినాం కదా, మా ఇంటికి రాకుండా అక్కడికెందుకు వెళ్ళబోయావు అని అడిగాడు. మీ భోజనాల్లో రుచి లేదయ్యా, శుచి లేదు. విదురుడు పెట్టిన దాంట్లో రుచి ఉంది, శుచి ఉంది, అందుకే అక్కడికి పోయినా అన్నాడు. అరే ఏందయ్యా నువ్వు తిన్నది, తొక్కలు కదా, తొక్కలకి రుచి ఏందయ్యా, శుచి ఏంది అని అడిగి. తొక్క తీస్తే లోపల పండు శుచి కదా, తొక్కకి శుచి ఏముంటుంది అంటే దానికి కృష్ణుడు చెప్పినాడు, నాకు కావలసింది నీళ్లతో కడిగితే వచ్చే శుచి కాదు, అయ్ మనస్సులో గర్వం లేకపోతే అది శుచి. మనందరికీ నేను ఇంత చేస్తున్నా, నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి గర్వం ఉంటుంది. గర్వం లేకపోవడమే శుచి అంటే, గర్వాన్ని కడిగేస్తే అది శుచి. మరి రుచి ఏందా, అందులో ప్రేమ కలిస్తే అది రుచి. విదురుడు పెట్టిన దాంట్లో ప్రేమ కలిసి ఉంది, గర్వం లేదు, అందుకే ఆ పదార్థాలకి రుచి శుచి ఉందని నేను ప్రేమతో తిన్నానయా. నువ్వు నువ్వు పెట్టే దాంట్లో నీకు నిండా గర్వమే, నీకు పూర్తిగా గర్వమే, నీ దేహం అంతా గర్వం నిండి ఉంది, నీలో ప్రేమ లేదు, అహంకారం ఉంది నీకు, అందుకే నీ తిండి దగ్గరికి నేను రాలా, విదురుడు పెట్టింది తినడానికి నేను అక్కడికి వెళ్ళా అని చెప్పుకున్నాడు. మా ప్రభాకర్ రావు గారిలో పాపం అలాంటి రుచి శుచి ఉన్నాయి ఆయన చేసేదానికి. ఆయన చిన్నప్పటి నుంచి ఈ దేవుణ్ణి నమ్ముకుని పెరిగాను అని చెప్పాడు ఆయన. మా వేణయ్య గారు కూడా చెప్పారు చాలాసార్లు, ఆయన రోజు ఇక్కడ ఈ గుడి దగ్గరికి సైకిల్ వేసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి చూసి, ఏమయ్యా నువ్వెప్పుడు బాగుపడతావు, నన్ను ఎప్పుడు బాగు చేస్తావు, నీకు బాగుపడే రాత ఉందా లేదా, నాకు బాగుపడే రాత ఉందా లేదా అని దేవుణ్ణి ప్రశ్న వేస్తూ పెరిగాడు ఆయన. దారి చూపించాడు దేవుడు, ఆయన పెరిగాడు. తాను పెరిగినందుకు దేవుణ్ణి కూడా పెంచాలి అని తన యొక్క సంపదని వినియోగిస్తూ ఆ దేవుడి యొక్క ఆలయంలో ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క శోభ, ఒక్కొక్క కొత్తదనం. ఇందాక ఆయన చెప్పిండు కదా మాకు మొట్టమొదటి పరిచయం, అప్పుడెప్పుడో కరీంనగర్ వచ్చినప్పుడు ఆ కరీంనగర్లో ఆయన పొద్దున్న మాతో పాటు తిరగడం ప్రారంభించి తీర్థగోష్ఠి అయిన తర్వాత రాత్రి దాకా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. మిగతా వాళ్ళు మధ్యలో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, కానీ ఆయన మాత్రం రాత్రి దాకా పట్టు వదలని విక్రమార్కుల్లాగా కూర్చున్నాడు. మేము అడిగాం సార్, ఆయన నక్షత్రకుల్లా ఉన్నాయ, ఆవేళ వచ్చాం ఇక్కడికి. అయితే తర్వాత ఎన్నిసార్లు ఎలా జరిగింది అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒక పండిత సభలు పెట్టారు అప్పుడు మన యజ్ఞంలో. ఆ సభల్లో ఒక పూట అనుకుంటాను బహుశా కరీంనగర్ నుంచి అలా వచ్చాం ఇక్కడికి, దాంట్లో పాల్గొన్నాం వెళ్ళాం. ఆలయాన్ని చాలా చక్కగా అభివృద్ధి పరిచేయడం, మంచి చక్కటి కాంపౌండ్ వాళ్ళు వచ్చింది, ముందర సింహద్వారం బాగుపడింది, తది ఆరాధన మంటపం వచ్చింది, రథశాల వచ్చింది, రథం వచ్చింది, ఆ పక్కన మంచి వంటశాల వచ్చింది, ఈ పక్కన కళ్యాణ మంటపం వచ్చింది. దేవుడి యొక్క ఆలయపు
గర్భాలయం చుట్టూ అంతా చక్కగా ముందర మండపం వేసేదాన్ని అందంగా అలంకారం చేశారు. దాని తర్వాత లోపల స్వామికి ఉండేటటువంటి పీఠాన్ని సరిచేశారు. ఈసారి అందులో ఆండాళ్ళ అమ్మవారిని, ఆళ్ళు వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చి వారందరికీ భక్తులకి మొట్టమొదట అనుగ్రహాన్ని ఇవ్వగలిగే ఒక వెలి చాలగా ఇప్పుడు దాన్ని చేశారు. ఇప్పటిదాకా వాళ్ళెక్కడ లోపల ఎక్కడో మునుగుతూ ఉండేవారు, తమ వాళ్ళని ఇప్పుడు కూడా వెలికి తీసుకొచ్చారు. వెలిశాల అయింది ఇప్పుడు అది నిజంగా. ఇవాళ చాలా సంతోషం. ప్రభాకర్ రావు గారి యొక్క ఉత్సాహమే చాలు మమ్మల్ని ఇక్కడికి ప్రతిసారి తీసుకొస్తూ ఉంటుంది. మేము ఆయన ప్రతిసారి మాకు ఆయనకి ఇది ఆర్గ్యుమెంటే, ఎందుకంటే ఆయన ముందర 4 నెలల ముందర చెప్తాడు మాకు ఆయన, ఏవో స్వామి వస్తుంది ఫంక్షన్ రావాలంటాడు. అబ్బా ఇప్పటి నుంచి ఎందుకయ్యా, ఇంకే ధనుర్మాసం కూడా రాకుండా ఇప్పటి నుంచి ఎందుకయ్యా బాబు అని అంటుంటామే. అంటే లేదు లేదు మీరు నోట్ చేసుకోవాలంటాడేమో, ఇప్పుడేం నోట్ చేయమయ్యా నువ్వు చెప్పావు కదా చాలంటాం. కానీ ఆయన వదలడైనా నోట్ చేయిస్తాడు. ధనుర్మాసంలో మళ్ళీ రిమైండ్ చేస్తాడు, ధనుర్మాసం పూర్తయితే రిమైండ్ చేస్తాడు, మళ్ళీ మాఘం ప్రారంభం కాగానే రిమైండ్ చేస్తాడు, మళ్ళీ పాల్గొనం ప్రారంభం కాగానే రిమైండ్ చేస్తాడు. ఈసారి కూడా కార్యక్రమానికి రావాలంటే మేము 4వ తారీఖున అక్కడ టైం ఇచ్చామయ్యా, కడప ఎక్కడ తిరుపతి అవతల ఉంది కడప తిరుపతికి ఒక పక్కగా, అక్కడ ఆయన ఒక పిల్లవాడు మన దగ్గర చదువుకున్న పిల్లవాడే, అతను కట్టాడు 81 అడుగుల వెంకటేశ్వర స్వామివారి మూర్తిని కట్టాడు. అక్కడ పెద్ద మూర్తి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అక్కడ ఒక మంచి గోశాల పెట్టాడు వెంకటేశ్వర స్వామి చుట్టూ గోవుల్ని పెట్టాడు. సుమారుగా 132 గోవులు ఎన్నో ఉన్నాయి అక్కడ ఇప్పటికీ, అన్నీ దేశవాళీ ఆవులు. ఎవరో వస్తున్నారు, ఎవరో ఇస్తున్నారు, ఎవరో గడ్డి ఇస్తున్నారు నడుస్తోంది, ఎవరో కరెంటు పెట్టారు నడుస్తోంది, ఎవరో ధాన్యం పట్టుకొస్తున్నారు కార్యక్రమం నడుస్తోంది, కార్యక్రమం నడుస్తోంది, అద్భుతంగా సాగుతోంది.